ఐపీఎల్ 2023 సీజన్ లో టైటిల్ ఫేవరెట్ టీమ్స్ లలో గుజరాత్ టైటన్స్ ఒకటి. గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా సీజన్ ని స్టార్ట్ చేసి టైటిల్ గెలిచిన గుజరాత్ టైటన్స్ ఈసారి అత్యంత పటిష్టమైన టీమ్స్ లో ఒకటిగా ఉంది. కేన్ విలియమ్సన్ దూరమైనప్పటికీ టైటన్స్ జట్టు పటిష్టంగానే కనిపిస్తుంది. మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ అందుకునే ప్రయత్నించి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతను ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరం అవగా అతని స్థానంలో గుజరాత్ జట్టు కొత్త ఆటగాన్ని తీసుకుంది. శ్రీలంక కెప్టెన్ అయిన దశున్ శనకాని గుజరాత్ టైటన్స్ అయితే విలియమ్సన్ కు రిప్లేస్మెంట్ గా తీసుకొచ్చింది. శ్రీలంక T20 కెప్టెన్ ఉన్న దశున్ శనక ఇప్పటి వరకు 181 T20 మ్యాచ్లు ఆడాడు. అయితే ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. T20లో 141 స్ట్రైక్ రేట్తో 3700 పరుగులు చేసిన అతను బౌలింగ్లోనూ 59 వికెట్లు తీశాడు. జనవరిలో ఇండియాతో జరిగిన T20 సిరీస్లో ఏకంగా 188 స్ట్రైక్ రేట్తో 124 పరుగులు చేసిన దశున్ శనక అయితే అప్పటికే మినివేలం జరగడంతో అందులో దశున్ శనకని ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేకపోయింది. ఈ క్రమంలో మనకు విలియమ్సన్ దూరం అవడంతో అతనికి రీప్లేస్మెంట్గా అయితే గుజరాత్ టైటన్స్ దర్శన్ శనకాన్ని తీసుకుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.